ఆమె గర్భిణి అయి ప్రసవేదన పొడుచు ఆ నొప్పులకు కేకలు వేచి ప్రార్థన చూసుకున్నాం అపార జ్ఞాన సంపన్నుడు మా తండ్రి అనాదిలో పునాది వేసి సిరిని శ్రీను మఠను శ్రీమంతుడు అస్క్రిత బ్రహ్మచారి మా దైవజనుడు దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషను వాక్య సేవకుడు నేను ప్రణ గ్రంథము వివరించడానికి యోగ్యత కాదు నా దేవా మీ కృపే తండ్రి మీరు మాట్లాడండి హోవా ఏసయా పరిశుద్ధాత్మడా త్రిత దేవునిగా మీరు ఇక్కడ ఉన్నారు వాక్యం వింటున్న వారి దగ్గర ఉన్నారు ప్రభా దేవా మర్మమైన సంగతులు మాకు తెలియపరచండి ప్రాణగ్రంథం నేర్చుకుంటే మేము రుణరాకడ సిద్ధపడగలము ఏడల శ్రమల్లో మేము ఎడబడలేము ఆ భయం కలిగి మేము సిద్ధపడే ధన్యత భయం మాకు కలిగించమని పెళ్ళికమారుడిని వేసినామన వేడుకుంటున్నాం పరమ తండ్రి ఐ మీన్ కూడి వచ్చిన దేవుని పిల్లలారా ప్రణగ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచ్చినము గత వారం ధ్యానించాము ఈ రెండవ వచ్చినములో ఈ క్రైస్తవ సంఘం అనే స్త్రీ ఆమె గర్భిణీ అయి గర్భవతయింది రెండు సంఘాలు మనం మనసులో పెట్టుకోవాలి అంటే ఈ స్త్రీ అనే క్రైస్తవ సంఘం బుద్ధులేని కన్నికలు అనుకోండి లోపల గర్భములో ఉన్న మగ శిశువు బుద్ధి కలిగిన కన్నికలు అనుకోండి లేకపోతే ఏ శుభ్రభ చెప్పాడు ఆ రాత్రి ఇద్దరు ఒక మంచం మీద ఉంటారు ఒకరు ఎత్తబడును ఒకరు విడవబడును అంటే ఎత్తబడే ఆమె ఎత్తబడే అతను గర్భములో ఉన్న శిశువు అయి ఉన్నారు విడబడినటువంటి వారు స్త్రీ అయి ఉన్నారు కనుక క్రైస్తవ సంఘం అనే స్త్రీ గర్భిణీ అయి ఈ యొక్క క్రైస్తవ సంఘం అనే స్త్రీ గర్భములో మొట్టమొదట ఇద్దరే ఇద్దరు ఉన్నారు పేతురు ఆంధ్రేయ తర్వాత పన్నెండు మంది శిష్యులు తర్వాత డెబ్భై మంది తర్వాత నూట ఇరవై మంది తర్వాత ఐదు వందల మంది ఆ పేతురు ప్రసంగానికి మూడు వేల మంది మారారు ఈనాడు క్రైస్తవ సంఘం అనే స్త్రీ గర్భంలో వందల కోట్ల మంది మరి క్రైస్తవులమైన ఉన్నాం కనుక ఎంతమంది ఇంకా ఎంతమంది ఆమె గర్భంలో చేరుతారో మనకు తెలియదు పరిశుద్ధాత్ముడు రోజుకి లక్షల మందిని రక్షిస్తూ ఉన్నాడు కనుక రక్షింపబడిన వారందరూ క్రైస్తవ సంఘం అనే స్త్రీ గర్భంలోకి వచ్చేస్తున్నాం పాతాళము కూడా నోరు తెరుచుకుని అది కూడా ఎన్నో లక్షల కోట్ల మందిని మింగేస్తుంది అయితే సాతనుడు పనిచేస్తున్నాడు నశించిన వారిని వారి ఆత్మలను పాతాళపు గర్భంలోకి పంపుతున్నాడు కానీ పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు రక్షింపడినటువంటి వారిని లక్షల కొలది కోట్ల కొలదిగా క్రైస్తవ సంఘం అనే స్త్రీ గర్భంలో దాచిపెడతా ఉన్నాడు కానీ క్రైస్తవ అనే స్త్రీ గర్భిణి అయి అంటే లోపల మరి కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మనకి ఒక వచనాన్ని చూద్దాం కొన్ని తెలుగు రాసిన రెండవ పత్రిక పదకొండో అధ్యాయము రెండవ వచనాన్ని ఒకసారి చదువుకుందాం దేవాసక్తితో మీ ఏడల ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా పవిత్రాలైన కన్ను కన్నుగా ఒక్కడే పురుషునికి క్రీస్తుకు సమర్పింపబలనని మిమ్మల్ని ప్రధానమ చేసేది కనుక పౌరు భక్తుడు మొదటి శతాబ్దములో ఈ క్రైస్తవ సంఘము క్రైస్తవ సంఘాన్ని కన్నిక అంటున్నాడు ఈ రెండు వేల సంవత్సరాల క్రితము ఈ క్రైస్తవ సంఘము కన్నికే ఎందుకంటే అప్పటికి క్రైస్తవులు ఎక్కువ లేరు గనుక మొదటి శతాబ్దములో లక్షల్లోనే ఉన్నారు అయితే ఈ యొక్క ఇరవై ఒకటో శతాబ్దంలో కోట్లు ఉన్నారు వందల కోట్ల మంది ఉన్నారు కనుక అప్పుడు క్రైస్తవ సంఘం అనే క్రైస్తవ సంఘము కన్నికగా ఉంది కనికగా ఉన్న క్రైస్తవ సంఘము ఇప్పుడు స్త్రీ అయింది స్త్రీగా మారినట్లుగా మనం చూస్తున్నాము అంటే గర్భవతయింది కనుక గర్భములో మరి వధువు సంఘం పెరిగిపోతుంది కనుక ఇప్పుడు స్త్రీ అయింది అదే విషయము లోకాసు వార్త మొదటి అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినాం దావీదు వంశస్థుడైన ఏసే ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిను ఆ కన్యక పేరు మరియా కనుక మనము మరియమ్మ తల్లిని చూస్తున్నాం ఆ తల్లి ఒకప్పుడు కన్నిక మరియ అనే కన్నిక ఆ కన్నిక గర్వములోకి మగ శిశువు రాబోతున్నాడు ఆయన యేసు క్రీస్తు ప్రభు వారై ఉన్నారు కనుక కన్యక ఉన్న ఆ యేసుక్రీస్తు ప్రభువులోకి మగ శిశువు రాబోతున్నాడు యేసు ప్రభు రాబోతున్నాడు కనుక గాబ్రియలు దేవుడు చెప్తుంది కన్నిక ఈ కన్నిక కూడా స్త్రీ అయింది గల తెలుగు రాసిన పత్రిక నాలుగు నాలుగులో చూస్తే అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను ఆయన స్త్రీ అందు పుట్టి స్త్రీ అందు పుట్టి కనుక కన్నికైన మరియా శరీర సంబంధంగా ఇక్కడ నేను మీకు చెప్తున్నాను శరీర సంబంధమైన కన్నిక మరియా అయితే ఆమె గర్భము ధరించింది మగు శిశువైన యేసు క్రీస్తు ప్రభువుని కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను ఆయన స్త్రీ అందు పుట్టి ఆయన స్త్రీ పుట్టి అంటే ఈ స్త్రీ అయిపోయింది అలాగే మొదటి సంబంధంగా క్రైస్తవులు అయిన వారు కన్నికగా ఉన్నారు ఈ ప్రాణ గ్రంథం పన్నెండు అధ్యాయానికి వచ్చినప్పటికీ కన్యక ఏమైంది స్త్రీ అయిపోయింది ఎందుకు స్త్రీ అయింది ఆమె గర్భములో ఇప్పుడు శిశువు ఉంది కనుక అక్కడేమో శరీర సంబంధమైన మరి అమ్మ తల్లి మరి అమ్మ అనే కన్నికలో శిశువు ఉన్నాడు యేసుప్రభు ఇక్కడేమో సంబంధంగా క్రైస్తవ సంఘం అనే స్త్రీ గర్భంలో మగు శిశువు అయిన వధువు సంఘం ఉంది అయితే మరి మగు శిశువు అని ఎందుకు రాయాలి ఆడపిల్లని రాయొచ్చు కదా శిశువు అని కాదు సృష్టిలో మొట్టమొదట దేవుడు చేసింది పురుషుణ్ణి కనుక మొదటివాడు పురుషుడే బలమైన వాడు పురుషుడే కనుక మొట్టమొదట స్త్రీని సర్పము మోసం చేసింది కనుక ఇక్కడ వధువు సంఘాన్ని మగ శిశువుగా పోల్చి రాయటం జరిగింది అయితే ఇదే విషయము ప్రవక్తైన యషియా గారి ద్వారా కూడా దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు యషియా గ్రంథము అరవై ఆరో అధ్యాయము ఏడో వచ్చిన అని ఒకసారి మనం చదువుదాం ప్రసవేదన పడక మునిపే ఆమె పిల్లను కనును నొప్పులు తగలక మునిపే మగపిల్లను కనును నొప్పులు తగలక మునిపే మగపిల్లను కనును కనుక ఇక్కడ ఏషియా ప్రవక్త కూడా చెప్తున్నాడు ఆనాటి గ్రంథం పన్నెండు అధ్యాయం ఉన్నటువంటి స్త్రీ విషయమే నొప్పులు తగలక మునిపే మగపిల్లని కనును కనుక అక్కడ కూడా మగ మగశిశు ఉందని మనకు చూస్తూ ఉన్నాం కింద ఎనిమిదో వచ్చినాం అట్టి వార్త ఎవరు వినియుండి అటు సంగతులు ఎవరు చూచిరి ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవేదన చాలునా ఒక్క నిమిషములోనే ఒక జనము జన్మించున ఒక జనమును కనడానికి ఒకనాటి ప్రసవేదన చాలన ఇప్పుడు క్రైస్తవ సంఘం ఉంది ఇప్పుడు మా సంఘం ఉంది నాలుగు వేల మంది చర్చి మెంబర్స్ ఉన్నారు ఒక్క రోజులోనే అంతమందిని కనగలనా ఇరవై ఐదు సంవత్సరాలు కన్నీటి ప్రార్థన ఇరవై ఐదు సంవత్సరాలు సేవా ఫలితం ఉపవాస ప్రార్థనలు నేను మా గారు మా పిల్లలు మా సంఘం అందరం మేము చేపట్టి ఇరవై ఐదేళ్లకి ఒక సంఘం మాకు ఏర్పడింది క్రైస్తవ సంఘం అందుకని అంటున్నాడు ఒక్కరోజు ప్రసవేదనకు ఒక జనం కనగలమా అని ఇక్కడ యశా చెప్తున్నాడు ఒక్క నిమిషంలోనే ఒక జనము జన్మించునా అంటే రెండు వేల సంవత్సరాల నుండి క్రైస్తవులైనటువంటి వారు ఈ ప్రపంచంలో కోట్ల మంది ఎంత కన్నీరు కాచారు ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేశారు ఎంతమంది అతసాక్షులైపోయారు ఎంతమంది వేదన పడ్డారు కష్టపడ్డారు బాధపడ్డారు మనకు ముందున్న పితరుల యొక్క ప్రార్థనా ఫలితము వారి కన్నీటి ఫలితము వారి త్యాగ ఫలితము ద్వారా ఈరోజు రెండవ రాకడలో మగు శిశువు కాదు మనకు అర్థమవ్వడానికి వధువు సంఘం మగ శిశువు కాదు కానీ ఒక జనము అంటే ఎన్ని కోట్ల మంది రేపు రెండవ రాకడికి ఈ నాలుగు వందల కోట్ల మంది క్రైస్తవుల్లో వంద కోట్ల మంది అయినా వధువుగా వెళ్ళగలరా యాభై కోట్ల మంది వెళ్ళగలరా పది కోట్ల మంది వెళ్ళగలరా నీ సంఘములోంచి వధువుగా సిద్ధపడు పది మంది వెళ్ళగలరా ఎవరికి తెలుసు మనం సిద్ధపరిచిన దాన్ని బట్టి సిద్ధపడతారు కనుక సిద్ధపడిన వారిని పరిశుద్ధాత్మను సిద్ధపరుస్తారు కనుక వధువు సంఘముగా సిద్ధపడి ఎత్తబడడం అనేది చాలా కష్టము చాలా శ్రమలు చాలా బాధలు ఎన్నో శ్రమలు ప్రయాసపడి అనుదినం సన్నిధి చేసి ప్రియుని తలంపగలిగి ఈరోజే ప్రభోస్తాడు ఈరోజే ప్రభోస్తాడని ఎవరైతే ఆశతో ఎదురుచూస్తా ఆ రెండో రాకడోరు కనిపెడతారో వారు సిద్ధపడి ఎత్తబడగలరు రాకడ తలంపు లేకపోతే రాకడ ప్రార్థన లేకపోతే రాకడ ధ్యానం లేకపోతే రాకడ వాక్యాలు తెలియకపోతే ఎలా మనం ఎత్తబడగలము నువ్వు ప్రయాణం చేయాలంటే సిద్ధపడాలా సిద్ధపడకుండా నువ్వు ఎలాగా ఆ ప్రయాణం చేయగలవు ఆ వాహనం ఎలా ఎక్కగలవు ఆ సమయానికి నువ్వు ఎలా వెళ్ళగలవు తెలియాలి ఆ ట్రైన్ టైం తెలియాలా బస్సు టైం తెలియాలా ఫ్లైట్ టైం తెలియాలా ఆ టైం తెలిసినప్పుడు నువ్వు ఇంటికాడ సిద్ధపడి కారులో వెళ్ళి ఆ ఎయిర్పోర్ట్కో బస్ స్టాండ్కో స్టేషన్కు వెళ్ళి దానికోసం ఎదురు చూస్తావు చెప్పిన టైంలో అది వస్తుంది ఎక్కుతావు అలాగే రేపు రెండో రాకడలో మేఘం వస్తుంది ఆ మేఘం ఎక్కాలా అయితే మనకు టైం తెలీదు ఆయన వేసు రాకడ రాకడా ఏ రోజు వస్తుందో ఏ గంట వస్తుందో ఏ నిమిషం వస్తుందో ఏ నెల వస్తుందో ఏ సంవత్సరం వస్తుందో మనకు తెలియదు కనుక నువ్వు జీవించినంతకాలం ప్రతిదినము కూడా ఈరోజే రాకడా ఈరోజే ప్రభు వస్తారు నన్ను తీసుకెళ్ళిపోతారు బైబిల్ అంతా చదివాను ఉపవాస ప్రార్థన చేశాను కన్నీటి ప్రార్థన చేశాను దశమి భాగాలు ఇస్తున్నాను అప్పులు లేవు ఒక భార్యతోనే ఉన్నాను ఒక భర్తతోనే ఉన్నాను వ్యభిచార పాపము లేదు తాగుడు లేదు సిగరెట్ లేదు జూదం లేదు వ్యభిచారం లేదు ఆ చెడ్డ మాటలు నాలో ఏ పాపం లేదు నిష్కలంక పావురముగా నేను సిద్ధపడ్డానని గుండెమెసుకుని చెప్పిన రోజునూ రాక్కడ వధువుగా సిద్ధపడగలం చిన్న పాపమున్నా మనం ఎత్తబడలేము కనుక నా పావురము నిష్కలంకరాలు ఒక్కతేనే పరమగీతంలో ప్రభు అంటున్నారు మరి గువ్వ కొళ్ళు కలిగినటువంటిది పరమగీతం చదివితే మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలో మనకు చూపిస్తుంది పరమగీతం కనుక దేవుని పిల్లారా ఇక్కడ మరి ఆ స్త్రీ అనే క్రైస్తవ సంఘం గర్భిణీ ఉంది ఆమెలో మగుశిశువు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ క్రైస్తవ సంఘం అనే స్త్రీ గర్భములో మగుశిశువు ఉంది వధు సంఘం ఉంది మతృసు వార్త పన్నెండు నలభై ఒకసారి చూద్దాం యోన మూడు రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఎలాగుండినో అలాగే మనుషు కుమారుడు మూడు రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును రెండో రాకడ గురించి ఏ చెప్తున్నాడు ఇక్కడ ఆ సబ్జెక్టు మీద ఆయన మాట్లాడుతున్నాడు అర్థం అవడానికి యోన తిమింగలం గర్భములో మూడు దినాలు ఉన్నాడు దేవుడు ఆజ్ఞించినప్పుడు ఆ తిమింగలం గర్భంలోంచి నేనూ పట్నంలో కక్కివేయబడ్డాడు యేసు ప్రభు కూడా చనిపోయి ఆయన మూడు దినాలు ఆయన ఆత్మ భూగర్భములో ఉంది ఎపిసి పత్రికలో ఉంది భూమి యొక్క క్రింది భాగములకు దిగిన నీయు యేసు ప్రభు చనిపోయిన తర్వాత భూగర్భంలోకి ఆయన వెళ్ళాడు అక్కడ మూడు దినాలు ఉన్నాడంట పాత నిబంధన భక్తుల్ని చెరలో పెట్టాడు సైతాన్ ఆ చెరలో పెట్టబడిన ఆత్మలు తీసుకొచ్చి పరదేశిలో పెట్టాడు ఆ పరదేశం ఓపెన్ చేశాడు ఆ దొంగను కూడా పరదేశంలోకి తీసుకెళ్ళాడు ఇప్పటికీ ఆ పరదేశులో భక్తులైన వారు ఎన్ని వందల కోట్ల మంది ఉన్నారో మనకు తెలియదు భూలోకములో భక్తిగా భయముతో పరిశుద్ధతతో జీవించి నిద్రించిన మన పితరులు చాలామంది ఉన్నారు కోట్ల మంది ఉన్నారు వాళ్ళ ఆత్మలు పరదేశులు ఉన్నాయి వారు పరదేశంలో విశ్రాంతి తీసుకుంటున్నారు మనందరి కోసం ప్రార్థన చేస్తున్నారు మా అమ్మ చాలా భక్తి పౌర్రాలు మా అమ్మ అక్కడ ప్రార్థన చేస్తుంది నీ తల్లిదండ్రులు కూడా నీ పితరులు కూడా భక్తిగా పరిశుద్ధంగా జీవించి సంఘ క్రమములో వారు సమాధి చేయబడ్డారు వారి ఆత్మలు పరదేశంలో ఉన్నాయి కనుక నీ కోసం ప్రార్థన చేస్తుంటారు వారు పరదేశంలో ఉన్న పరిశుద్ధులు అంటారు భూలోకంలో కూడా నాలుగు గోడల మధ్యలో ఎప్పుడు సన్నిధిలో నిరంతరం ఉండి ఆ ప్రార్థనలు చేస్తా సన్నిధి చేస్తా కనిపెడతా ఉండే భక్తులు ఉన్నారు వాళ్ళు భూలోక పరిశుద్ధులు అంటారు కనుక దేవుని పిల్లారా యశుప్రభ వారు గురించి చెప్తున్నాడు యోనా తిమింగళం గర్భంలో మూడు దినాలు ఉన్నాడు నేను భూగర్భములో మూడు దినాలు ఉంటాను ఈ క్రైస్తవ సంఘం అనే స్త్రీ గర్భములో మగ శిశువు ఉన్నట్లుగా మనకి ప్రాణ గ్రంథంలో కనబడుతుంది వాక్యానికి వాక్యం జతపక్షి కనబడుతుంది ఏషియా ప్రవక్త ఏషియా గ్రంథాలు అంటున్నాడు ఏ వాక్యానికి ఆ వాక్యం జతపక్షి ఉంటుంది పాత నిబంధనలు ఉన్న ఆ వచ్చిన కొత్త నిబంధనలో ఉంటుంది రెండు కలిపితేనే కరెక్ట్ యేసు ప్రభు చెప్తున్నాడు ఎక్కడైనా రెండు సాక్ష్యాలు ఉంటే మీరు నమ్మాలా కనుక ఈ ప్రేమ గ్రంథములో ఆ క్రైస్తవ సంఘమైన స్త్రీ ఆమె గర్భములో ఆ వధువు సంఘమైన మగుశిశువు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆమె గర్భిణి అయి ప్రసవేదన పడుచుంది ఆ ప్రసవేదన పడుతుంది ఆమె గర్భంలో మగు శిశువు ఉన్నాడు మగు శిశువు అంటే ఏప్రిల్కి రాసిన పత్రిక పన్నెండు అధ్యాయము ఇరవై మూడో వచ్చిన ఒకసారి చదువుదాం ఇప్పుడైతే సియోనను కొండకును జీవముగల దేవుని పట్టణమునకును అనగా పరలోక ఒక వేవేల కొలది దేవదూతల యుద్ధకును పరలోక ఒక రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును కనుక వెపరి పత్రికలో పావులు భక్తులు అంటున్నాడు రేపు రెండవ రాకడకి ఎత్తబడేటువంటి ఆ వధు సంఘం అంటే మగు శిశువు ఏమైనా తెలుసా జ్యేష్ఠుల సంఘము రెండవ రాకళ్ళు ఎత్తబడిన సంఘమే జ్యేష్ఠుల సంఘం జ్యేష్ఠత్వం కలిగిన సంఘం ఏడేళ్ళ శ్రమల్లో రక్షింపడిన వారు ఉంటారు రక్షితుల మోక్షంలోకి వెళ్తారు వెయ్యేళ్ళ పరిపాలనలో రక్షింపడిన వారు ఉంటారు వారు ఇంకో అంతస్తులోకి వెళ్తారు నూరింతలు అరవదింతలు ముప్పదింతలు అన్నారు కనుక పరలోకములో కూడా జ్యేష్ఠుల సంఘం ఉంది జ్యేష్ఠుల కన్నా తక్కువ సంఘం ఉంది ప్రతివాడు తన తన వరుసలోనే బ్రతికింపబడును కనుక ఇక్కడ జ్యేష్ఠుల సంఘం అంటే జ్యేష్ఠుడు వధువు సంఘం అంటే జ్యేష్ఠుడు జ్యేష్ఠుడు అంటే మగవాడు మగ శిశువు అని అర్థం నిర్గమాకాండం నాలుగో అధ్యాయము ఇరవై రెండో వచ్చినాను కూడా ఒకసారి చూద్దాం అప్పుడు నీ పర్వతో ఇస్రాయేలు నా కుమారుడు నా జ్యేష్ఠపుత్రుడు దేవుడు కూడా ఇస్రాయేల్ సంఘాన్ని ఉంటున్నాడు ఇస్రాయేళ్లు నా కుమారుడు నా జ్యేష్ఠ పుత్రుడు కనుక ఈ రెండో రాకడలో కొత్త నిబంధనలో ఎత్తబడే వధు సంఘం ఎవరు నా కుమారుడే జ్యేష్ఠుడు అంటే మొదటివాడు జ్యేష్ఠుడు మగ శిశువు మగవాడిని జ్యేష్ఠుడు అంటారు ఆడవాడిని జ్యేష్ఠులు అందరు కనుక ఈ మగ శిశువు అయినటువంటి వధు సంఘమే జ్యేష్ఠుల సంఘమై ఉన్నది దేవుని దృష్టిలో జ్యేష్ఠుడై ఉన్నాడు అంటే మగువాడై ఉన్నాడు మగు శిశువు అయి ఉన్నాడు అని అర్థం కనుక ఈ యొక్క ఆ పెరణ గ్రంథములో ఆ క్రైస్తవ సంఘం అనే స్త్రీ గర్భవతి ఆమె ప్రసవేదన పడుతుంది రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన చదుదాం అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు ఎలయనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింపు సక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనం చేస్తున్నాడు కనుక ఇక్కడ ఈ క్రైస్తవ సంఘం అనే శ్రీ వేదన పడుతుంది ప్రసవ వేదన దైవజనుడు దేవదాసాయి గారు అన్నారు ప్రసవ వేదన ప్రార్థన చేయు వాలిము తండ్రి అది ప్రార్థన చేయడానికి కూడా మనకి వేదన కావాలా వేదన కావాలా కనుక మొదటి శతాబ్దము నుండి ఇరవై ఒకటి శతాబ్దం వరకు ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలు క్రైస్తవులు ప్రపంచంలో ఎంత ప్రసవేదన పడ్డారో మనం చూస్తే తట్టుకోలేం మనం అంత భయంకరమైన ప్రసవేదన పడుతుంది క్రైస్తవ సంఘం అనే స్త్రీ అందుకే ఏసుప్రవారి ఆహ్వాని గారిని తీసుకొచ్చి ఆ ప్రజెంట్ భూలోకంలో ఆ ఈ కాలంలో క్రైస్తవ సంఘం అనే స్త్రీ ఎంత ప్రసవేదన పడుతుందో చూపిస్తూ ఉన్నారు ఎంత ప్రసవేదన పడుతుంది ప్రపంచంలో ఉన్న ఈ వందల కోట్ల క్రైస్తవుల యొక్క ప్రసవేదన ఎవరైనా చూస్తే మనం చూడలేం తట్టుకోలేం ఎందుకంటే విశ్వాసులైన వారు భక్తులైన వారు దేవుని ఆత్మ కలిగిన వారిలోకి పరిశుద్ధాత్ముడు వెళ్ళి మనం ఎలాగ ప్రార్థన చేయాలో మనకు తెలియదు కానీ పరిశుద్ధాత్ముడు ఆ ఆత్మ పొందుకున్న విశ్వాసులోకి వచ్చి చెప్పసక్యము కానీ మూలుగులతో మాటలతో బాత నిబంధనలో అన్న ఉంది అన్న పెదవులు కుదులుతుంది కానీ ప్రార్థన రావటం అలా మూలుగుతుంది కన్నీరు కారుస్తుంది వేదన పడుతుంది గుండె కొట్టుకుంటుంది ఆ ఏలి అనేటువంటి యాజు కూడా అపార్థం చేసుకున్నాడు అప్పుడు అమ్మంటుంది అయ్యా నేను యహోవా సన్నిధిలో నా ఆత్మను మరి నీలవలే నీ హృదయాన్ని కుమ్మరించు రే మొదటి జామును లేచి నీలవలే నీ హృదయాన్ని కుమ్మరించు నా తల జలమయముగాను నా కన్నులు కన్నీటి బుట్టగాను కన్నీరు కాచి కార్చి నా కన్నీరు ద్వారా నా పరుపు తేలిపోతుంది నా కన్నులు ఒక మరి ఓటైపోయింది నీటి ఓటైపోయిందని ఇరుమి అంటున్నాడు కనుక పాత నిబంధనలో కొత్త నిబంధనలు ఈ యొక్క రెండు వేల సంవత్సరాల నుండి పాత నిబంధనలో భక్తులు కొత్త నిబంధనలో భక్తులు వారు కాల్చిన కన్నీరు వారు చేసిన ప్రార్థనలు వారి మూలుగులు వారి ప్రసవ వేదన మనం చూడలేం అయితే క్రైస్తవ అనే స్త్రీ యొక్క ప్రసవ వేదన యవహాన్ గారికి చూపిస్తూ ఉన్నాడు ఈరోజు ప్రపంచంలో అనేక మంది నాలుగు గోడల మధ్యలో గదుల్లో ఉండి ఎంతోమంది సహోదరులు సహోదరులు దేవ ఈ మా దేశాన్ని రక్షించు నా భారతదేశాన్ని నా అన్ని దేశాన్ని నూట ముప్పై ఐదు కోట్ల మానవుల్ని రక్షించి నీ పరిశుద్ధాత్మను కుమ్మరించిన అయినా అనుపవాసం ఉండి దినమెల్లా కన్నీరు కాలుస్తూ యేసుప్రభు పాదాలు తడిపే విశ్వాసులు భక్తులు మన దేశంలో ఉన్నారు ప్రపంచంలో ఉన్నారు మన దేశం కొరకు ప్రపంచ దేశాలు అనేక దేశాలు క్రైస్తవ దేశాలు వారు కన్నీటితో ఉపవాస ప్రార్థన చేసేవారు ఉన్నారు ప్రపంచ దేశాల కోసం మన దేశం కోసం మనం ఎంత కన్నీరు కార్చాల మనము కూడా ఇరుమియా లాంటి ప్రవక్తలముగా ఇరుమియా వంటి భారభరితమైనటువంటి ఆత్మ కలిగిన వారముగా విజ్ఞాపన చేసేవారముగా కన్నీరు కార్చేవారముగా రోధించే వారముగా దేవుని యొక్క సింహాసనాన్ని కదిలించి మన దేశం మీద ఆత్మను కొమరించేటువంటి ఆత్మపూర్ణులమై ఉండాలని పరిశుద్ధాత్ముడు ఆశిస్తూ ఉన్నాడు మనుషులకు కనబడాలనే కాదు మనుషులు కనబడకుండా సన్నిధిలో నాలుగు గూడల మధ్యలో ఆ యొక్క దేశము కొరకు ఆత్మల కొరకు రెండవ రాకడ కొరకు ఈ పరిస్థితుల కొరకు మనం ప్రార్థన చేయాలని పరిశుద్ధాత్ముడు ఆశపడతా ఉన్నాడు ప్రసవేదన క్రైస్తవ సంఘం అనే స్త్రీ ఎలా ప్రసవేదన పడుతుంది దేవుని ఆత్మ ఉంటేనే ఆ ప్రసవేదన వస్తుంది నీ ఆత్మకు ఆ ప్రసవేదన రాదు దేవుని ఆత్మ ఉన్న వాళ్ళకే ఆ ప్రసవేదన ఆత్మల భారం ఆత్మల వేదన వస్తుంది దైవదేడు దేవదోసాయి గారు చెప్పారు తిడితే తిట్టచ్చు కొడితే కొట్టచ్చు జయం వస్తుంది కానీ ఆత్మరాదు ఆత్మర రక్షింపబడ్డానికి ఎంతోమంది కొట్టబడ్డారు ఎంతోమంది తిట్టబడ్డారు ఎంతోమంది చంపబడ్డారు ఏప్రిల్కి రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన మరికొందరు తిరస్కారములను కొరడా బెబ్బలను మరి బంధకములను ఖైదీని అనుభవించరి రాళ్ళతో కొట్టబడిరి రంపములతో కోయబడిరి శోధింపబడిరి కడ్గమతో చంపబడిరి గొర్రె చర్మములను మేక చర్మములు వేసుకుని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోనూ కొండల మీదను గుహల్లోనూ స్వరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి అటు వారికి లోకము యోగ్యమైనది కాదు కనుక ఈ క్రైస్తవ సంఘమైన స్త్రీ ఆమె గర్భవతి ప్రసవేదన పడుచు ఆ నెప్పులకు కేకలు వేయిచుండును ఈ క్రైస్తవ సంఘం అనే స్త్రీకి నొప్పులు ఉన్నాయి మనకు ఒళ్ళు నొప్పి కడుపు నొప్పి తలనొప్పి వచ్చినట్లుగా ఈ క్రైస్తవ సంఘమనే స్త్రీకి ఆత్మ సంబంధమైన నొప్పులు అంటే శ్రమలు ఇదిగో రాస్తున్నాడు కొరడా దెబ్బలు తిన్నారు రంపాలతో కోయబడ్డారు గర్భిణీ స్త్రీలు గర్భాలు లాగేశారు చెట్టుకు కట్టి తారు పోసి పడవల్లో రెండు చేతులు నరికేసి పడవలు వేసి పంపించారు మరి చనిపోయిన ఒక పంది కడుపులో మరి క్రీస్తు విశ్వాసులను పెట్టి కుట్టేసి ఒక జంతువులో జంతువు కడుపులో పెట్టేసి పందులు నిడిచేవాళ్ళు అందులో తౌడు పెట్టేవారు ఆ పందులు తౌడు తింటా లోపలన్న మనుషులు పేగులు తినేసే ఉండేవి ఇంత ఘోరం దిగంబరులుగా చేసి చేతులు నరికేసి కొండ మీద నుంచి తోసేసి సముద్రంలో ముంచేసి ఆకలితో ఉన్న సింహాలకు వేసేసి కనుక క్రీస్తు సాగ మొదటి శతాబ్దంలోనే మొదటి రెండు మూడు శతాబ్దంలోనే కొన్ని కోట్ల మందిని చంపేశారు ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల వరకు పది కోట్ల మంది ప్రపంచంలో అయిపోయారు అంటే ఈ క్రైస్తవ సంఘం అనే స్త్రీ కలిగిన నెప్పులు అంటే శ్రమలు బాధలు నిందలు అవమానాలు అయిపోవటం చనిపోవటం ఇంత శ్రమ పడ్డారు పౌరులు భక్తుడు రాస్తున్నాడు సొరంగాల్లో ఉండేవారు కొండల్లో ఉండేవాళ్ళు లోయల్లో ఉండేవాళ్ళు అడవుల్లో ఉండేవాళ్ళు సరైన వస్త్రాలు లేవు చలితో సరైన ఆహారం లేదు ఆహారం లేక నీరు లేక వస్త్రాలు లేక వారి లోకంలో దరిద్రులే ధనవంతులే వారికి అన్ని విడిచిపెట్టి క్రీస్తు కొరకు సాక్షులుగా ఈ లోకానికి మాదిరిగా పరలోకానికి వారసులుగా కావాలని ఎన్నో కోట్ల మంది ఎంతో త్యాగము చేసిన త్యాగ భరితమైనటువంటి ఆ త్యాగ పదాన్ని ఈరోజు మనం అనుభవిస్తూ ఉన్నాం గ్రహించామా కనుక ఇరవై ఒక శతాబ్దం వరకు ఆ రెండు వేల సంవత్సరాల నుంచి క్రైస్తవ సంఘమైన స్త్రీ యొక్క నొప్పులు అంటే శ్రమలు కష్టాలు బాధలు పది దినములు శ్రమ కలుగును మరణం వరకు నమ్మకంగా ఉండు సంఘమా పది దినాలంటే ఆ మొదటి శతాబ్దం మొదలుకుని రెండో రాకడ వరకు సంఘానికి శ్రమలే కష్టాలే బాధలే నిందలే అవమానాలే దేహమును చంపు వారికి భయపడకండి దేహమును ఆత్మను చేయగల దేవునికి భయపడండి అన్న యేసుప్రభు మాటను పట్టే కదా ఇన్ని వందల కోట్ల మంది అత సాక్షులైపోయారు యేసుప్రభు కొరకు ఈ ప్రపంచంలో మనం వాళ్ళం ఏ పార్టీ వాళ్ళం ఆయన దేవుని కృప మనం పొందుకుంటాం ఈనాటి క్రైస్తవం ఎంత సుఖంగా ఉంది ఈనాటి క్రైస్తవుల మీద మనం ఎంత సుఖంగా ఉన్నాం సంతోషంగా ఉన్నాం ఉద్యోగాలతో ఉన్నాం డబ్బుతో ఉన్నాం అన్ని కలిగి ఉన్నాం సంఘ కాపర్లు సుఖపడుతున్నారు కావలసినవన్నీ దేవుడిస్తున్నాడు అనుభవించిన శ్రమలు ఎదుట మన శ్రమ ఏ పాటిది మన నాయకుడైన యేసుక్రీస్తు ప్రభు శిరువులో పడిన శ్రమలు ఎదుట నీ శ్రమ ఏ పాటిది దైవజనుడు అన్నారు ప్రభా నువ్వు పొందిన శ్రమ ఎదుట నా శ్రమ ఏ పాటిది ప్రభా ఈ వాక్యమెంటున్నా నీ ఒకవేళ శ్రమలో ఉన్నామో సౌదరి సోదరుడా కానీ ఏ సుప్రభు శ్రమ ఎదుట నీ శ్రమ ఏ పాటిది ఒక దైవజనుడు అన్నారు ప్రభు అనుభవించవలసింది అనుభవించారు ముక్కలు మాత్రం విడిచి వెళ్ళారు ఆ ముక్క శ్రమలే మనం అనుభవిస్తూ ఉన్నాం ఏ శిలువలో కొదువుగా ఉన్న ఆ శ్రమల భాగాన్ని నేను అనుభవించాను అంటున్నాడు పౌలు భక్తుడు కనుక మనం పౌలు వలైనా శ్రమలు పడ్డామా కాదు కనుక దేవుని బిడ్డ ఆ పౌలే ఆ ముక్కల శ్రమలు అనుభవిస్తే మనం ఏం అనుభవించాము ఏం అనుభవిస్తున్నాము చిటికి మాటికి దేవుడి మీద సనుక్కుంటాం కొనుక్కుంటాం అపార్థం చేసుకుంటాం మనం అడిగింది ఇవ్వలేదని దేవుడిని అపార్థం చేసుకుని సనుకుని కొనుక్కుని అలగడం ప్రార్థన మానేయటం చచ్చి మానేయటం వాకింజావుడు మానేయడం నీ శ్రమ ఎంత నువ్వు అడిగింది ఎంత కనుక ఈ క్రైస్తవ సంఘం అనే స్త్రీయే గర్భవతి ప్రసవేదన పడుచు ఆ నెప్పులకు కేకలు వేచుండను క్రైస్తవ సంఘం కేకలు వేయాల ఆ యొక్క ఎరుక పట్టణం పడిపోకముందు ఇస్రాయల్ కేకలు వేశారు కనుక గోడలు పడిపోయినాయి ఆ దేవుని మందసం పిలిస్తీన్ మధ్యలోకి వెళ్ళినప్పుడు దేవుడు వారిని మొత్తగా వారు వేసిన కేకలు ఆకాశాన్ని కనబడ్డాయి అయితే మనం వేయాల్సిన కేకలు ఏమిటి మన కేకలు ప్రసవేదన ప్రార్థన భారభరితమైన ప్రార్థన ఆత్మతో కూడిన ప్రార్థన కన్నీటితో ప్రార్థన మనం చెయ్యాలి అటు దాన్నితో దేవుడు మనకు దయచేయను గాక ప్రేమగల తండ్రి విన్న వాక్యం విన్నవాక్యం పలింపచేయనైనా ప్రేణగ్రంథం నేర్పుతున్నారనైనా భిన్నవాక్యం పలింపచేసి ప్రేణగ్రంథం నేర్పుతున్నందుకు మీకు కోటి నమస్కారాలు త్వరగా వరుడిగా వస్తున్నేసి నామని చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాతలతో దేవుని దీవెన సదా మీకు తోడేండును గాక ఆమెన్ మీ అందరికీ నా హృదయపూర్వకమైన మరణాధ గల ప్రదీపముగా తండ్రి రాజ్యములో సూర్యునిలా కాంతులతో తేజరిల్లెదవు